హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అండ్ అలాగే మీ అందరూ కూడా ఇంకా 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 చాలా 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 బాగుండాలి అని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. యాక్చువల్గా అందరూ ఇవాళకి చేసేసుకుని ఉంటారు. ఈరోజు వీడియో అప్లోడ్ చేద్దామని నేను నిన్నటి వీడియో అప్లోడ్ చేయలేదు. సో నిన్నటి వీడియో వచ్చి నేను రేపు అప్లోడ్ చేస్తాను. ఈరోజు వీడియో కాబట్టి ఈరోజు అప్లోడ్ చేసేద్దామని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. వరలక్ష్మి వ్రతం నేను ఇలా చేసుకున్నాను. సో చాలామంది వరకు అనుకోవచ్చు, ప్రెగ్నెంట్ కదా మీరు వ్రతం చేయకూడదు అని. కాకపోతే పంతులు గారిని అడిగితే ఫిఫ్త్ మంత్ వరకు చేసుకోవచ్చు, ఆ తర్వాత చేసుకోకూడదు అన్నారు. కాబట్టి నాకు ఫిఫ్త్ మంత్ ఏం కాదు, ఫోర్తే. కాబట్టి నేను ఓకే చేసుకుందామని చెప్పి చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇవన్నీ సెర్చ్ చేసుకోవటానికి, ఇవన్నీ అరేంజ్ చేసుకోవటానికి, సిద్ధం చేసుకోవటానికి నాకు 2 AM నుంచి 9 AM వరకు పట్టిందనమాట. అంటే మార్నింగ్ 9 AM వరకు పట్టింది. సో 2 గంటలకు లేచి స్నానం చేసి అండ్ అలాగే ఇంట్లో అన్ని అరేంజ్ చేసుకొని ప్రసాదాలు అవి చేసుకునే వాళ్ళకి. ఎక్కువ ప్రసాదాలు ఏం చేయలేదు. రైస్ వచ్చి 1-5 రకాల రైస్ చేసుకున్నాను అంతే. స్వీట్ అది నాన్న తీసుకొచ్చేసారు, చేసుకోలేనని. కాబట్టి నేను ప్రసాదంగా చేసుకుని మాత్రమే పెట్టుకున్నాను. అలాగే ఫ్రూట్స్ అవి నాన్న తెచ్చేస్తే అవి పెట్టుకున్నాను అనమాట. అండ్ అలాగే మా ఇంట్లో దేవుడి రూమ్ని నేను ఇలా డెకరేట్ చేశాను. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలాగే అమ్మవారిని కూడా నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. అంటే అమ్మవారిని ఇలా నేను ఏర్పాటు చేసుకున్నాను, అమ్మవారిని ఇలా పెట్టుకున్నాను. అమ్మవారి ఫేస్ తీసుకొని వచ్చుకొని అమ్మవారిని చీర కట్టి నగలు పెట్టుకొని పూలతో ఇలా అలంకరించుకున్నాను అనమాట. అండ్ అలాగే నిత్య పూజ మనం ఇంట్లో ఎలా చేయాలి, ఎలాగో చేయాలి కాబట్టి ముందుగా నిత్య పూజ చేసుకుని ఆ తర్వాత వ్రతం అనేది స్టార్ట్ చేశాను. అందరూ అలా చేశారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం నిత్య దీపారాధన అనేది ముందుగా చేసేసిన తర్వాత ఏదైనా పూజ అయినా వ్రతమైనా నోమైనా చేయాలి అని అంటారు కదా, సో అందుకని. అయితే నేను ఇక్కడ వ్రతం చేసేది వచ్చి నాకు 1.5 గంట పట్టిందనమాట. సో అదంతా వీడియో ఎక్కువ ఎంత అయిపోతుందని చెప్పి ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. సో లాస్ట్ వరకు చూడండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఈ బ్లాగ్. అండ్ అలాగే అమ్మవారిని ఇలా రెడీ చేయడానికి నాకు 1.5 అవర్ పట్టింది. అంటే నేను ఒక్కడనే కాదు, మా తమ్ముడు కూడా సపోర్ట్ చేశాడనమాట. నేను రెడీ చేస్తుంటే వాడు కూడా వచ్చి హెల్ప్ చేశాడు. సో అందుకని తొందరగా అయిపోయింది. నేను ఒక్కదాన్ని అయితే 2-3 అవర్స్ పట్టు ఉండేదేమో మేబీ. అండ్ అలాగే ఇక్కడ నేను అమ్మవారిని ఇలా రెడీ చేసుకొని కలశ స్థాపన చేసుకొని అండ్ అలాగే ఇక్కడ నేను అమ్మవారి రూపు ఉంటే రూపుని కూడా పెట్టుకొని చేసుకోవచ్చు కదా. కాకపోతే నేను అమ్మవారి రూపు అది ఏం తీసుకోలేదు కాబట్టి రూపాయికాయన్నే అమ్మవారిగా భావించి పంచామృతాలతో అభిషేకం చేసుకొని అమ్మవారిని అంటే లక్ష్మీదేవిగా భావించి ఆ రూపాయికాయన్ని ఇక్కడ పూజ చేసుకున్నాను. అండ్ అలాగే కలశ పూజ కూడా చేసుకున్నాను అనమాట. ఇది ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. అంటే పూజ అంతా చూడండి. అండ్ అలాగే అక్షయబాబు ఇక్కడ ఎందుకు కనిపించలేదు అంటే నేను పూజ మాత్రమే పెట్టాను కాబట్టి అక్షయబాబు కనిపించలేదు. చివరిలో నేను ఇంట్లో ఎలా డెకరేట్ చేసుకున్నాము, పూజ రూమ్ మొత్తం డెకరేషన్ అంతా చూపిస్తాను. సో అక్కడ ఒకసారి కనిపిస్తుంది, ముందుగా చూసేయండి, తర్వాత చివరిలో మాట్లాడుకుందాం.
వ్రతం అంతా పూర్తయిపోయిన తర్వాత వాయనం ఇవ్వాలి కదా. సో అది నేను ఉదయం వస్తే ఉదయం పిలిచి వాయనం ఇచ్చి తర్వాత ఆశీర్వాదం తీసుకుంటున్నానమాట. అంటే ముందుగా కాళ్ళగా పసుపు రాసి ఆ తర్వాత వాయనం ఇచ్చాను. అండ్ అలాగే నేను గుమ్మానికి ఇలా పూజ చేసుకొని ఆ తర్వాత వ్రతం అనేది చేసుకున్నాను. సో ఇక్కడ అక్షయ పాప చెప్పాను కదా లాస్ట్లో కనిపిస్తుంది ఒక బిట్టని, సో అదే అనమాట. ఇది గుడికి వెళ్ళాలనే కొందికి ముందుగా మాస్క్ వేసుకొని గౌన్ వేసుకొని రెడీ అయిపోయింది. వెళ్దాం రామమ్మీ, వెళ్దాం రామమ్మీ అని పిలుస్తుంది. అండ్ అలాగే ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ రూమ్ అనమాట. సో ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు కదా పూజ రూమ్, జస్ట్ పూజ వరకే చూపించాను, పూజ రూమ్ చూపించలేదు కదా. సో ఇదే అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న పూజ రూమ్. ఇక్కడ నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను. ఇదన్నమాట నా వరలక్ష్మి వ్రతం బ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ కోసం, వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదన్నమాట ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.